वेलकम टू FBTV बिग बॉस रिव्यू, दिस इज नाग भार्गवी। ఈ హృదయం అంటూ మంచి రొమాంటిక్ సాంగ్తో ఎంట్రీ చేసిన మన నాగార్జున గారు మన టీవీ అంటూ హౌస్మేట్స్ అందరితో మాట్లాడడం స్టార్ట్ చేసేశారు. దివాళీ వస్తుంది కాబట్టి హౌస్మేట్స్కి దివాళీ గిఫ్ట్స్ తెచ్చినట్టుగా చెప్పారు. ఈ దివాళీ గిఫ్ట్స్ హౌస్మేట్స్కి రావాలి అంటే ఒక హౌస్మేట్ కోసం ఇంకొక హౌస్మేట్ ఒక గేమ్ ఆడాల్సి ఉంటుంది. సో ఆ గేమ్ ఇచ్చిన టైంలో కంప్లీట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది. సో ఈ గిఫ్ట్స్ కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. ఆ రాలేని వాళ్ళు ఎవరికి అంటే మన అవినాష్కి, అభికి, లాసియాకి అండ్ అలాగే అరియానాకి. సో ఈ గిఫ్ట్స్ కూడా హౌస్మేట్స్ అందరికీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి రాలేదు, హౌస్లో ఉన్న హౌస్మేట్స్ నుంచి ఒకరి నుంచి ఒకరికి వచ్చింది, ఎక్సెప్ట్ మన అమ్మ రాజశేఖర్కి అండ్ అలాగే మోనల్కి. సో వీళ్ళిద్దరికీ గిఫ్ట్స్ రాలేదని తెలుసుకున్న నాగార్జున గారు వాళ్ళిద్దరికీ స్పెషల్గా అమ్మ రాజశేఖర్కి ఇంటి దగ్గర నుంచి చేపల పులుసు అండ్ అలాగే మోనల్కి అహ్మదాబాద్ నుంచి స్వీట్స్ తెప్పించడం జరిగింది. అండ్ ఎవరికైతే గిఫ్ట్స్ రాలేదో వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక మన ఎపిసోడ్ అయిపోయే సమయానికి ఆ గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చేశారు. సో ఈ గేమ్ అయిపోయే సమయానికి మన అవినాష్ నామినేషన్స్ సేవ్ అయిపోయాడు, ఈ వీక్ సేఫ్ అనమాట. అండ్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు మన సుమక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ డబుల్ ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్తో హౌస్మేట్స్ అందరినీ తన స్టైల్లో ఇమిటేట్ చేస్తూ ఈరోజు సండేని నిజంగానే ఫండేగా మార్చేసింది. అండ్ మనందరికీ తెలిసిందే సుమ గారు ఆబ్వియస్లీ హౌస్లోకి వెళ్ళరు, ఒకవేళ వెళ్తే మాత్రం గంగవ్వ గారు ఏది వచ్చాక వెళ్తారంట. కానీ అప్పుడు వెళ్ళినా సరే తను ఎప్పుడూ సూపర్గా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. సో ఈరోజు సండే ఫండే కాబట్టి కేవలం మన ఇళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన సుమ గారు ఈరోజు బిగ్ బాస్కి రావడం జరిగింది. అండ్ మన మోనల్ కూడా నామినేషన్ సేవ్ అయిపోయింది. ఇంకా చివరిగా ఉంది మన అమ్మ రాజశేఖర్ అండ్ అలాగే అవినాష్. సో వీళ్ళిద్దరిని ఒక డార్క్ రూమ్లో పెట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు మన నాగార్జున గారు. బట్ ఈ టైంలో మన అరియానా అవినాష్కి చాలా పెద్ద వర్డ్స్ చెప్పింది. అంటే తను ఎలా ఉన్నాడో, ఎలా వచ్చాడో హౌస్లోకి మనకు తెలియదు, కానీ అండ్ తను ఎలా కన్వే చేశాడో కూడా తెలియదు. కానీ నువ్వు బయటకు వెళ్ళాక ఎలాంటిది చేసుకోవద్దు, నాకు మాట ఇవ్వు, నీ కాళ్ళు పట్టుకుంటా అనే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే తను అంత డిప్రెషన్లో నిజంగా అవినాష్ ఉన్నాడా లేకపోతే తను ఏదో చేసుకుంటానని అరియానా చెప్పాడో తెలియదు, కానీ చూడాలి. సో ఫైనల్గా ఈరోజు మన అవినాష్ నామినేషన్ నుంచి సేవ్ అయిపోయాడు. తను సేవ్ అయ్యాక ఏదో పెద్ద విజయం తను సాధించినట్టుగానే బాగా ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది. సో హోప్ తనకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా ఈ బిగ్ బాస్ నుంచి తన కెరియర్ మళ్ళీ టర్న్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. సో యాజ్ నేను మీకు చెప్పినటువంటి విధంగానే ఈరోజు హౌస్లోంచి అమ్మ రాజశేఖర్ గారు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో హౌస్లోంచి వెళ్ళే వాళ్ళతో ఒక గేమ్ ఆడిస్తారు కాబట్టి అసలు నకిలీ అని చెప్పని గేమ్ ఆడించడం జరిగింది. ఇందులో అసలు అనేది ఎవరు ఉంటారో వాళ్ళ పిక్స్ పెట్టాలి, నకిలీ ఎవరో వాళ్ళ పిక్స్ పెట్టాలి. సో నకిలీగా మన అభి, అఖిల్ అండ్ అలాగే హారిక వీళ్ళ ముగ్గురు పిక్స్ పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా అసలు అని చెప్పి దాన్ని కూడా ఒక మంచి వేలోనే కన్వే చేసి బయటకు వెళ్ళారు అమ్మ రాజశేఖర్. అండ్ ఈ వీక్ కెప్టెన్గా మన అమ్మ రాజశేఖర్ గారు ఎంపికయ్యారు కాబట్టి ఆయన ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళారు కాబట్టి తన ప్లేస్ని మెహబూబ్ కప్పు చెప్పారు, లైక్ యాక్టింగ్ కెప్టెన్గా. అంటే తనకి ఇమ్యూనిటీ కానీ ఈయనకున్న ఇమ్యూనిటీ అవి ఏమీ రావు, ఓన్లీ హీఈస్ జస్ట్ ఏ యాక్టింగ్ కెప్టెన్. సో ఇది ఈరోజు మన బిగ్ బాస్ హౌస్లో ముచ్చట్లు. మరి రేపు నామినేషన్స్ ఉంటాయి కాబట్టి ఎవరు నామినేట్ అవుతారు ఏంటి అనేది మనం చూడాల్సింది. అండ్ అప్పటిదాకా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా FBTVని లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.